हाय व्यूअर्स, नेनु मी आयुर्वेदिक डाक्टर प्रेमानंदम। सो ई रोजु नेनु मीकु चूपिंचबोये वीडियो एवरिकैते ऊपिरितित्तुलु सो ई लंग्स डिजीज तो एवरैते बाधपड़ुतू उंटारो सो वारिकी ई चक्कनी गृह चिट्क वल्ल ई ओक ऊपिरितित्तुल समस्यलु अन्नी दूरं चेसुकोवडानिकि अवकाशं अनेदि उंटुंदि। फर् एग्जांपुल एला अंटे स्मोकिंग चेयडं, सो सिगरेट तागे वाळ्ळु गानी, तर्वात एक्कुवगा डस्ट्लो तिरिगे वाळ्ळु गानी, అంటే డస్ట్ ఎలర్జీ వల్ల కూడా తుమ్ములు రావడం, సో ఇట్లాంటివి ఎఫెక్ట్ అనేటివి జరుగుతూ ఉంటాయి. సో ఊపిరితిత్తులు ఖరాబ్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. దీంతో పాటుగా నంజు అంటే తెమడ ఎక్కువగా రావడం, సో ఇట్లాంటి వారు ఈ యొక్క చిన్న గృహ చిట్క వల్ల వాళ్ళ యొక్క ఈ లంగ్స్ సమస్యను పూర్తిగా నయం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎవరైనా సరే దీన్ని ఇంట్లో ఉండి తయారు చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సిన పదార్థాలు సొంటి, ఓకే వివర్, సొంటి, ఇంకొకటి పట్టు తేనె. సో దాంతోపాటుగా మీకు కొన్ని వాటర్ కూడా అవసరం ఉంటుంది. దీన్ని మీరు ఎలా తయారు చేసుకోవాలి, ఎప్పుడు వాడాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో దీన్ని ఏం చేస్తారంటే మీరు ఒక గ్లాస్ తీసుకోండి. ఒక గ్లాస్ తీసుకొని దీంట్లో మీరు డైలీ ఇది ఎప్పుడంటే పరిగడుపున, ఓకే వివర్స్, సో పరిగడుపున మీరు ఏం చేస్తారంటే ఎవరైతే ఈ లంగ్స్ ప్రాబ్లం తోటి బాధపడుతుంటారో సో వాళ్ళు ఈ సొంటి చూర్ణాన్ని పావు టీ స్పూన్, ఓకే వర్స్, పావు టీ స్పూన్ సొంటి చూర్ణాన్ని తీసుకోండి. దీంట్లో హాఫ్ టీ స్పూన్ తేనె, మంచి పట్టు తేనె కొనుక్కోండి. నేను ఇప్పుడు ప్రజెంట్ మీకు చూపించడానికి ఈ యొక్క పతంజలి తేనె తీసుకున్నాను. సో పతంజలి కూడా బాగానే ఉంటుంది తేనె. సో మీరు పతంజలి తేనె కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది ఒరిజినల్గా ఉంటుంది. ఇందులో ఇప్పుడు వాటర్, ఓకే వ్యూవర్స్, సో వాటర్ నేను హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నాను ఇందులో, ఓకేనా. దీన్ని మంచిగా మిక్స్ చేయండి. సొంటి ఈ తేనె రెండు బాగా మిక్స్ అయ్యేలా కలపండి. సో ఇది తాగడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, ఈజీగా, అంటే ఎవరైనా ఇష్టపడి తాగచ్చు దీన్ని. అంటే మరి కొందరికి ఏంటంటే ఈ చూర్ణాలు తాగడానికి ఇబ్బందిగా ఉంటుంది, సో ఇది అలా కాదు. సో దీన్ని ఈజీగా ఇంట్లోనే ఉండి తయారు చేసుకొని తాగచ్చు. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సో ఎవరైనా సరే ఈ లంగ్స్ సమస్యలతోటి అంటే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్య అయినా కానీ, సో అది సీవియర్ కానీ, మైల్డ్ కానీ, మోడరేట్ కానీ, సో ఎటువంటి సమస్య అయినా సరే వాళ్ళు ఈ చిన్న చిట్కాను యూజ్ చేస్తూ వాళ్ళ యొక్క అన్ని రకాల ఊపిరితిత్తుల సమస్యలను తగ్గించుకునడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క వీడియోస్ అప్డేట్ అవుతూ ఉంటాయి. సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వ్యూవర్స్.